ఇటువంటి అసంబద్ధమైన పసలైన వాదనలు వినిపించాల్సిన రైట్ పరిస్థితులు ఓకే సార్ ఎదురవుతా ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే, అంతటి సీనియర్ న్యాయవాదులు, ముకుల్ రోహత్గి అని చిన్న న్యాయవాది కాదు కదా, అవును ఫార్మర్ అటార్నీ జనరల్ అయినా, అంతటి స్థాయి న్యాయవాదులు కూడా ఇవాళ పేలవమైన వాదనలు వినిపించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది అని అంటే, అక్కడ పసలైన కేసుని డిఫెండ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇటువంటి వాదనలు వినిపించాల్సి వస్తుంది. రైట్ ఓకే ఇక సార్ ఒక్కసారి కూడా హలో, రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, అటు వెళ్ళి మళ్ళీ వస్తాను నేను. రవికుమార్ గారు మంచిదండి, నమస్తే అండి. రైట్ అండి. సార్ మ్యూట్లో ఉంది, ఒక్కసారి చూడరా. యా రైట్ సార్, యా నమస్కారం అండి. గృహ నిర్బంధంలో ఉన్నారా మీరు కూడా? మార్నింగ్ వరకు గృహ నిర్బంధంలో ఉన్నాం, తర్వాత ఛేదించుకొని వెళ్ళాము. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని, వారి కుటుంబ సభ్యులకు కూడా ఉండాలని చెప్పి ఛేదించుకొని వెళ్ళాం, కార్యక్రమాలు చేశాం. తర్వాత ఈరోజు ఆ నియోజకవర్గ కేంద్రంలో మహిళలందరితో కూడా ఒక సంఘీభ దీక్ష కొనసాగించాం. ఇంతవరకు కూడా ఇప్పుడు ఆ దీక్ష శిబిరం ఇప్పుడే క్లోజ్ అయింది, అక్కడి నుంచే నేను కూడా ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉంటే చాలా అరాచకం, ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి, మన పెద్దలు మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నానండి, లాయర్లకి జగన్మోహన్ రెడ్డి గారు తన అక్రమ కేసులు వాదించినటువంటి లాయర్లకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టినటువంటి కేసులో ఎటువంటి పస లేకపోయినా, ఎటువంటి ఆధారాలు లేకపోయినా, కేవలం కోట్లాది రూపాయలు ఆ లాయర్లకు ఇచ్చి తద్వారా తన రేపు రాబోయే క్రిమినల్ కేసుల నుంచి లబ్ధి పొందాలనేటటువంటి దురాలోచన ఈరోజు ఈ కుక్కడప్ కేసు అండి. ఇంకోటి కూడా ఏంటంటే, వాళ్ళు ఎవరో రాయలు మాట్లాడుతున్నారండి, నేను లా చదువుకోలేదు, ఐఎమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, బట్ మై సిక్స్ సెన్స్ ఇస్ టెలింగ్ ప్రభుత్వం అంటే ఎవరండి? గవర్నర్. ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నర్ చీఫ్ మినిస్టర్ అండ్ విల్ క్యాబినెట్ విల్ రన్ ది అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాదాలో తప్పు చేశారని కేసు పెట్టినప్పుడు గవర్నర్ గారు అనుమతి అవసరం లేదని చెప్పి ఈ అడ్వకేట్ జనరల్ ఎలా మాట్లాడతాడండి? అంటే ఆ పొలవలు ఆయన చెప్తున్నాడు సుధాకర్ రెడ్డి, నేను జగన్ కోసం పనిచేస్తున్నాను, ప్రభుత్వం కోసం కాదని. మరి జగన్ కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆయన జోబులను తీస్తున్నాడా? ఆయన నెలవారీ జీతాలు బత్యాలు ఇవన్నీ ప్రభుత్వ సొమ్ముతో జీతాలు తీసుకుని, ప్రభుత్వ బత్యాలు తీసుకుని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి ఈరోజు అలా మాట్లాడడానికి ఈ సిగ్గులైనటువంటి వాళ్ళందరూ కూడా అడ్వకేట్ జనరల్స్ గా ఉంటే న్యాయస్థానాలు అసలు ఏ వైపుగా పయనిస్తున్నాయి? ప్రజలకి ఏ రకమైన సందేశాలు ఇస్తున్నారు? ప్రజలకు ఏ రకంగా దీటిని అర్థం చేసుకోవాలి? ఈరోజు అసలు చాలా స్పష్టంగా ఒక 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 నేను ఒక అడ్వకేట్ ను కాదు, నేను లా చదవలేదు, బట్ నాకున్నటువంటి రాజ్యాంగం మీద ఉన్నటువంటి అవగాహనతో నేను చెప్తా ఉన్నాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన స్థాయిని, ముఖ్యమంత్రి హోదాని ఆయన దుర్వినియోగం చేశాడు, అందుకే మేము 409 పెట్టామని చెప్పి మాట్లాడినటువంటి ఆ ఎడిషనల్ ఐది ఎవరైతే సంజయ్ ఉన్నాడో, నువ్వు మరి అదే సందర్భంలో గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఈరోజు విచార ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? వారికి ఎందుకు రాలేదు? ప్రభుత్వం ఎవరిది? గవర్నర్ ప్రభుత్వాన్ని ఆయన ముఖ్యమంత్రిని మంత్రులు నియమిస్తున్నాడు. క్యాబినెట్ కి రెస్పాన్స్ క్యాబినెట్ కి జవాబుదారి గవర్నర్ అయితే, గవర్నర్ కి జవాబుదారి క్యాబినెట్, ఇది వాస్తవాలు కదా? ఇది అంటే రాజ్యాంగం వాళ్ళు ఇష్టంగా మారుస్తారో? ఒక ఏజెన్సీ, ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ప్రభుత్వం పాలసీని ఇదేలా చూపించడానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అధికారం ఉందా? వాళ్ళు ఏమైనా రాజ్యాంగంలో వాళ్ళకి ఎక్కడైనా ప్రత్యేకమైన విధులు ఏమైనా కేటాయించారా? ఒకవేళ రాజ్యాంగపరంగా తప్పులు ఉంటే దానికి న్యాయ అపెక్స్ కోర్టులు అనేటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించాలి. అంతేగాని హైకోర్టు సుప్రీంకోర్టుకి మీరు వెళ్లకుండా, అసలు ఎఫ్ఐఆర్ పేరు లేకుండా, అసలు ఆయన ముద్దే లేక ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ఈ సేఫ్టీకి ఎవరు ఇచ్చారు? అంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ ఐజీగా ఉన్నటువంటి సంజయ్ గారు ఈరోజు ఈ మధ్య చూస్తున్నాం, ఆయన కూడా పెద్ద పొలిటీషియన్ డ్రెస్ వేసుకొని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఒక పక్కన కోర్టులో ఉన్నటువంటి కేసుని పార్లమెంట్ ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు ప్రస్తావిస్తా ఉంటే అక్రమ కేసు గురించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు ఇది కోర్టులో ఉంది కాబట్టి ఇక్కడ ప్రస్తావించొద్దని పదే పదే మాట్లాడుతూ ఉంటే ఏ ఈ అడిషనల్ ఐజీకి సిగ్గు లేదా? అడిషనల్ ఐజీకి తెలియదా? చట్టం తెలియదా? రూల్స్ తెలియదా? ఈరోజు కోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ని పోయి స్టేట్మెంట్ ఎలా పెడతాడు? హైదరాబాద్ ఎలా పెడతాడు? ఢిల్లీ ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్కి బుద్ధి లేదా? సంస్కారం లేదా? అంటే రాజ్యాంగం అంటే వీళ్ళు చుట్టం అనుకుంటున్నారా? రాజ్యాంగం అనుకుంటే వీళ్ళు నేను చెప్పింది రాజ్యాంగం, నేను మాట్లాడింది రాజ్యాంగంగా భావిస్తారా? అందుకే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు.